మానవత సాయం పేరుతో దారులు తెరిస్తే తమ దేశంలోని మానవులకి ప్రమాదం వచ్చేటప్పటికి బ్రిటన్ కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటిది ఒక థ్రెట్ అన్నటువంటి కాన్సెప్టే కాకుండా పక్క దేశాల నుండి ఈజీ యాక్సెస్ ఇస్తే వాళ్ళు వచ్చి స్థిరపడిపోయి తమకే దెబ్బ కొడుతున్నారన్నటువంటి కసితో ఉంది. ఇప్పుడు సువెల్లా బ్రెవర్మన్ ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి 5 దేశాల మీద ఆంక్షలు, వీసా లేకుండా నాట్ అలౌడ్ అని ప్రకటించారు. ద హోమ్ సెక్రటరీ సెడ్ ద చేంజెస్ వర్ బీయింగ్ మేడ్ సోలీ ఫర్ మైగ్రేషన్ అండ్ బార్డర్ సెక్యూరిటీ రీజన్స్. ఎవరెవరు వీళ్ళు అంటే, బ్రిటన్ ఈజ్ ఇంపోజింగ్ వీసా రిక్వైర్మెంట్స్ ఫర్ ఆల్ విజిటర్స్ ఫ్రమ్ డొమినికా, హాండూరాస్, నమీబియా, టైమర్ లెట్సే అండ్ వనవట్టు. ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇదివరకు వితౌట్ వీసా వచ్చేసేవాళ్ళు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ విధమైనటువంటి వెసులుబాటు ఇచ్చారు. వీళ్ళల్లో ఈ జనాభా వచ్చేసి బ్రిటన్లోనే సెటిల్ అయిపోతూ అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకి దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీదన ఆంక్షలు, ఇక పైన వీసా లేకుండా నాట్ అలౌడ్ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న గొడవల్లో వీళ్ళు కూడా కీలకమైన కారకులు అన్నటువంటి విషయాన్ని కనిపెట్టారు.